అంటే దాదాపు 2,000 రూపాయలు, ఒక 400 వేసుకున్న 2,000 రూపాయలు ప్రజాధనం ముద్దా అయ్యే పరిస్థితి మనం గతంలో చూసాం. ఈరోజు నెలకి 60,000 రూపాయలు అమౌంట్ సేవ్ చేస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితి ఈరోజు మేము తీసుకొచ్చాం. ఈరోజు కావలి పట్టణంలో కూడా శానిటేషన్ కావచ్చు, అవన్నీ కూడా మేము ఏ విధంగా ఉండాలనేది ఈరోజు ప్రతిరోజు కూడా నిత్యం కూడా నాకు ఫోటోలు పెట్టాలని మేము చెప్తా ఉన్నాం. ఈరోజు అవినీతి అనేది ఉంటుంది, ఉండదని ఎవరు కూడా చెప్పగలరు. అవినీతిని రూపుమాపాలని ప్రతి ఒక్క నాయకుడు కూడా స్టేట్మెంట్స్ ఇస్తారు, వచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా స్టేట్మెంట్ ఇచ్చేది సహజమే. దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొన్ని దగ్గరగా గ్రావెత్తుతూ ఉంటారు. నేను కాదనలేదు, అయ్యా మేము సత్యవంతుని నేను చెప్పలేదు. ఎందుకంటే ఈరోజు జగనన్న వేవుకు వేయాలన్నా, జగనన్న ఏదో ఎవరైనా ఇంటికి ఫౌండేషన్ వేసుకోవాలన్నా, ఫౌండేషన్ మట్టి కావాలన్నా, ఏదైనా రోడ్డుకి ఏదైనా మట్టి కావాలన్నా, చిన్న చిన్న వాటికి కావాలన్నా, వాటన్నిటికీ అందరూ పర్మిషన్స్ పోగవు. ఏడాది అక్కడ ఏడో ఒక గుంట ఉంటుంది, ఆ గుంటగా కొద్దిగా గీక్కొని ఎత్తుకొని పోతూ ఉంటారు. ఏదో ఒక రోడ్డుకే కావాల్సి ఒక 100 టిప్పర్స్ తోడుకుంటూ ఉంటారు, కొంత పర్మిషన్ తీసుకుంటూ ఉంటారు, కొంత అనాథేతుడిగా తోలుతూ ఉంటారు. ఇవన్నీ మేము కాదనం. ఈరోజు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఏదైనా చిన్న చిన్న అవకతవకలు జరగచ్చు. కానీ గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో నేను చెప్తున్నా, ఇప్పటికి కూడా మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. కావలి నియోజకవర్గంలో దాదాపు 50 కిలోమీటర్ల లెంత్ మన కావలి బార్డర్ ఉంది. రైల్వే ట్రాక్ 3వ లైన్ వేశారు. దానికి కొన్ని లక్షల క్యూబిక్ మీటర్గా గ్రావెల్ అవసరం పడింది. ఆ రోజు ఆ గ్రావెల్ అంతా అక్కడ తెలుగుదేశం నాయకుడు డైరెక్ట్గా చెప్తున్నా వేదా రవిచంద్ర, ఇప్పుడున్న ఇన్ఛార్జ్ సుబ్బానాయుడు, వాళ్ళిద్దరే ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రావెల్ మాఫియా చేసింది. దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేసి ఏమని ఆ రోజు ఈరోజు మాట్లాడే నాయకుడు ఎందుకు అనరు? ఈరోజు పేపర్ వేస్తారు, మీడియా వేస్తారు, 25 కోట్ల కబ్జా, 25 కోట్ల గ్రావెల్ మాఫియా అని వేస్తారు. ఈరోజు ఆడ నేను ఎంక్వైరీ చేసిన ఆర్టీఓ గారిని వాళ్ళందరినీ కూడా, ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన భూమిలో ఆయన పంట పొలం చేసుకునేదానికి, ఆ గ్రావెల్ ఎత్తుకునేదానికి ఆ రైతు ఎత్తి తీసుకోమంటే వాళ్ళు తీసుకోబోతున్నారు, ఆ రైతుకి డబ్బు కట్టి. దాని మీద ఆర్డీఓ గారికి అంతమంట, ఎంఆర్ఓకి అంతమంట, అధికార పార్టీ నాయకుడికి అంతమంట. అంటే అసలు మాఫియా చేసింది ఎవరైతే ఈరోజు మాట్లాడుతున్నారో, ఎవరైతే ఫోన్లు చేసి ఈ వాట్సాప్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నారో, చేసేది వాళ్ళు మాఫియా చేసి ఈరోజు మా పార్టీ మీద అనవసరంగా ఈ ఘాతాంతం చేయటం, 25 కోట్ల గ్రావెల్ మాఫియా అని వ్యాపించడం ఎంత మాత్రం సబబు.